ఫోకస్. నేను సునీత. రాజకీయాల్లో వచ్చే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది, అంతేకాదు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీలో వారు చేరవచ్చు. భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా కూడా తనకు నచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఊహించని విధంగా బజరంగ్ కు హత్య బెదిరింపులు రావడం ఇప్పుడు కలకలం రేపుతుంది. కాంగ్రెస్ పార్టీని వీడాలంటూ బజరంగ్ పునియాకు బెదిరింపు మెసేజ్ చేసిందెవరు? కాంగ్రెస్ ను వీడకపోతే హత్య చేస్తామంటూ బెదిరింపు మెసేజ్ వెనక ప్రత్యర్థి పార్టీల నేతలే ఉన్నారా, లేక మరెవరైనా ఉన్నారా? ఇటీవల భారత స్టార్ రెస్లర్ బజరంగ్ పూనియా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఒక్కసారిగా ఈ అంశం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బజరంగ్ పూనియా చేరికతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలో బజరంగ్ పూనియాకు హత్య బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్లో విదేశీ నెంబర్ నుంచి బజరంగ్ పూనియాకు బెదిరింపు మెసేజ్ రావడం కలకలం రేపింది. బజరంగ్ పూనియా కాంగ్రెస్ పార్టీని వీడాలని, లేకపోతే బజరంగ్తో పాటు ఆయన కుటుంబానికి కూడా మేలు జరగదని ఆ మెసేజ్లో ఉంది. అంతేకాదు అదే చివరి సందేశమని కూడా ఉంది. ఎన్నికల ముందు తమ సత్తా ఏంటో చూపిస్తామని, మీకు కావలసిన చోట ఫిర్యాదు చేసుకోండి అంటూ హెచ్చరించడమే కాదు, ఇదే తమ మొదటి చివరి మెసేజ్ అని బెదిరింపు మెసేజ్లో రాశారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్లో బెదిరింపు మెసేజ్ రావడంపై బజరంగ్ పూనియా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే బెదిరింపు మెసేజ్పై సోనిపట్ బహల్ఘర్ పోలీస్ స్టేషన్లో బజరంగ్ ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ మెసేజ్ పంపిన ఫారిన్ నెంబర్ను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సైబర్ క్రైమ్ నిపుణుల సహకారం కూడా తీసుకుంటున్నారు. జాతీయ క్రీడాకారుడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన బజరంగ్కు ఈ తరహా బెదిరింపు మెసేజ్ రావడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు అసలు బజరంగ్ను బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉందనే చర్చ కూడా మొదలైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెజ్లర్లు వినేష్ పోగట్, బజరంగ్ పూనియా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు వీరిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వినేష్ పోగట్ అంచనాలకు తగ్గట్టుగా జీవించడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమ కన్నీళ్లను అర్థం చేసుకుందని, దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఇదొక అవకాశంగా చెప్పిన వినేష్ పోగట్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. వినేష్తో పాటుగా కాంగ్రెస్లో చేరిన బజరంగ్ పూనియా అఖిల భారత కాంగ్రెస్ కిసాన్ వర్కింగ్ చైర్మన్గా నియమితులయ్యారు. వినేష్ పోగట్, బజరంగ్ పూనియా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత బీజేపీపై విమర్శలు కుప్పించారు. కాంగ్రెస్ని దేశాన్ని బలోపేతం చేస్తామని బజరంగ్ చెప్పారు. రెజ్లర్ల పోరాటంలో బీజేపీ తమకు అండగా నిలవలేదని, అందుకే కాంగ్రెస్లో చేరమని స్పష్టం చేశారు బజరంగ్ పూనియా. కొన్ని నెలల క్రితం పలువురు జూనియర్ మహిళా రెజ్లర్లు తమను రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు చేశారు. అంతేకాదు బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోవాలని నిరసన చేపట్టారు. ఈ నిరసనలో మహిళా రెజ్లర్లతో పాటు వినేష్ పోగట్, బజరంగ్ పూనియా కూడా పాల్గొన్నారు. మహిళా రెజ్లర్లకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయలేదని భావించారు. అప్పటి నుంచి మహిళా రెజ్లర్లు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెజ్లర్లు వినేష్ పోగట్, బజరంగ్ పూనియాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జులానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెజ్లర్ వినేష్ పోగట్ను కాంగ్రెస్ ఎంపిక చేసింది. అఖిల భారత కాంగ్రెస్ కిసాన్ వర్కింగ్ చైర్మన్గా బజరంగ్ నియమితులయ్యారు. ఈ క్రమంలోనే బజరంగ్కు హత్య బెదిరింపులు రావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బజరంగ్ పూనియా కాంగ్రెస్ పార్టీలో చేరడం గిట్టని వారే ఆయన్ని బెదిరింపులకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని వీడాలంటూ హెచ్చరిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ బెదిరింపులు మెసేజ్ల వెనుక ఎవరు ఉన్నారనేది తెలుసుకునే పనిలో పోలీసులున్నారు. బజరంగ్ పూనియా కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందనే భయంతోనే ఎవరైనా ఈ తరహా బెదిరింపులకు పాల్పడుతున్నారా, లేక మరేదైనా కారణం ఉందా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. రెజ్లర్ బజరంగ్ పూనియా కాంగ్రెస్ పార్టీని వీడాలంటూ బెదిరింపు మెసేజ్ రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి దీని వెనుక ఎవరున్నారనేది త్వరలోనే తెలియనుంది. ఇది వాళ్ళ ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరో బులెటిన్లు కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ ఐ న్యూస్.